వైసీపీకి గుంటూరు ఎంపీ క్యాండిడేట్గా మొన్న మధ్యన ఉమ్మారెడ్డి వెంకటరమణ్ని ప్రకటించి ఆ తర్వాత తాజాగా ఆ ప్లేస్లో అంటే ఉమ్మారెడ్డి గారి అల్లుడే అంటే కొడుకుని కాకుండా తీసేసి అల్లుడు కిలార్ రోసేకి సీటు కన్ఫర్మ్ చేస్తే ఈలోపు ఆయనకి వ్యతిరేకంగా జరిగినటువంటి యాజిటేషన్ సంచలనం సృష్టించి దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దగ్గర జరిగిన ధర్నా. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిలో ఎమ్మెల్యే కిలార్ రోసి తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో గత 40 ఏళ్లుగా 22 ఎకరాల చెరువు భూములు పంటలు పండించుకుంటున్నామని రైతులు చెప్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థానిక ఎమ్మెల్యే కిలార్ రోసే ఈ భూములు తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అనుమతులపూడి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తామంతా న్యాయస్థానానికి వెళ్ళి వాటిని కాపాడుకున్నామని చెప్పారు. తంపుడు సంతకాలతో న్యాయస్థానానికి వెళ్ళి ఆ పిటిషన్ ఎమ్మెల్యే కొట్టేయించుకున్నారన్నారు. దీంతో ఆ భూమిని అధికారులు డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీనోటిఫై ఉత్తర్వు రాగానే ఎమ్మెల్యే ప్రధాన అంచుడు పెదకాకాని శివాలయం చైర్మన్ అంబిశెట్టి శంకర్రావు అతని కొడుకులు కూతుర్ల పేర్లతో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్త్రాలు ఆన్లైన్ కనిపించకుండా అధికారులు వాటిని దాచేశారని వాటిని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.